महात्मा गांधी जातीय उपाधि हामी पधकों में भाग डोन मंडल में सामाजिक तनिखी प्रजावेद कार्यक्रम निर्वहित जरिंदी कर्नूल जिला ड्वामापीडी अमरनाथ रेड्डी अन्नारु ఈ సందర్భంగా మాట్లాడుతూ 9,19,00,000కు జరిగిన ఆడిట్ లో 16,10,000 రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. ఉపాధి హామీ పనులు చేసే కూలీల కోసం మెడికల్ కిట్లు మజ్జిగ ఏర్పాటు చేయడం కొరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఎండ ఎక్కువగా ఉన్నందున కూలీలు ఉదయం 6:30 తమ పనులు మొదలు పెట్టవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డోన్ ఎంపీడీఓ శ్రీనివాసులు ఇతర అధికారులు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. ఈరోజు సోషల్ యాక్ట్ ఓపెన్ ఫోరం సందర్భంగా 13వ విడత డోన్ మండలం అందు సోషల్ యాక్ట్ ఓపెన్ ఫోరం రావడం జరిగింది. దీంట్లో మనకు లీగల్స్ మరియు కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్స్ అంతా కలిసి దాదాపు 9,19,00,000 రూపాయలకు సోషల్ యాక్ట్ నిర్వహించడం జరిగింది. ఇందులో రికవరీస్ కింద రకరకాల రికవరీస్ కింద 16,10,000 రూపాయలు రికవరీ చేయించడం జరిగింది. నోటీస్ వచ్చాయి, ఎన్నిడగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది 16,10,000 రూపాయలకు. ఇంకా ఏదైనా సరే ఉంటే కన్నా వాటి ముందు మళ్ళీ ఒకసారి పర్సనల్ హీరింగ్ చేసి ఒక డిటర్మైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది సోషల్ యాక్ట్ సంబంధించి ఆర్ డిపార్ట్మెంట్స్, ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ రికార్డ్స్ ఇవ్వలేదు. పిఆర్ కానీ, తర్వాత జేడీఎన్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇట్లా ఎన్నుడక, తర్వాత మెడికల్ కంపౌండ్ కింద తర్వాత రికార్డ్ చూస్తూనే మళ్ళీ సోషల్ యాక్ట్ సపరేట్గా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈఎస్ మెయిన్ జరిగింది, దానికి సంబంధించి రికవరీ అది. కాబట్టి అది మెయిన్ వచ్చేసి సోషల్ యాక్ట్కి సంబంధించి మీరు అడిగినట్టు వర్క్సైట్ ఫెసిలిటీస్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయమని గవర్నమెంట్ చెప్పింది. మనం గతంలో 5-6 సంవత్సరాల కింద షేడ్ నైట్ షేడ్ ప్లస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరియు ఆ యొక్క మెడికల్ కిట్ కూడా అందుబాటులో ఉంచాలి. గతంలో ఉండేటివి ఏదైనా సరే ఉంటే కన్నా అందుబాటులో పెట్టమని చెప్తున్నాం. ఈ సంవత్సరానికి ఇంకా పర్మిషన్ రాలేదు మాకు. పై నుంచి పర్మిషన్ వస్తానే మేము చెప్తాం పై అధికారులకు. అక్కడి నుంచి వస్తానే మెడికల్ కిట్ కూడా అవైలబిలిటీ పెట్టడం జరుగుతుంది. కొంతమంది బటర్ మిల్క్ కావాలని కూడా అడిగారు, ఎండాకాలం వస్తుంది కాబట్టి. అది కూడా మేము ఐఎఫ్ఎస్ఎల్ దృష్టికి తీసుకుని పోయేసి బటర్ మిల్క్ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని పోతే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంది. రేపు నెల కూడక ఏప్రిల్ చూడక అటువంటి ఫెసిలిటీస్ ఏది వచ్చినా వెంటనే మేము తెలియజేసి ఇక వేసికర్స్ అందరికీ కూడా కండిడేట్లు చూడడం జరుగుతుంది. మెయిన్ బటర్ మిల్క్ వాటర్ కంటే వాళ్ళకే ఇస్తున్నాం ప్రొవైడ్, వాళ్ళకే అకౌంట్లో పడుతుంది కాబట్టి ఎవరు వాటర్ వాళ్ళే ప్రొవైడ్ చేసుకోవాలా. షేడ్ ఏర్పాటు చేయాలా, కొన్ని చోట్ల ఇచ్చారు షేడ్స్, తలపార పట్టలు ఇచ్చారు. ఇంకా ఏదైనా సరే మళ్ళీ తిరిగి అవసరమయ్యేదైతే కన్నా అటువంటి కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆయా సౌకర్యం కూడా ఉండేది గతంలో, ఇప్పుడు కూడా ఆయా సౌకర్యం ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళలో ఒకరు ఉండి పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఎవరు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పెద్దగా రాలేదు, ఉన్నా కూడా వాళ్ళే ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఈ రెండు విషయాల మీద గవర్నమెంట్ దృష్టికి తీసుకుని చేయడం జరుగుతుంది. మెడికల్ కిట్ అండ్ బటర్ మిల్క్ ఈ రెండు అత్యవసరం. మరి షే కూడా అవసరమే. మేము కూడా మ్యాక్సిమం అర్లీగానే పని చేయమంటున్నాం. వీలైతే కన్నా 6:30కే పోయేసి పనిచేసి ఎండకంటే ముందే, ఎందుకంటే ఈ యొక్క వేడికి పని చేయకుండా పొటెన్షియాలిటీ కూడా తగ్గిపోతుంది కాబట్టి 10:30, 10:30కే రమ్మంటున్నాం ఇళ్లకు. 6:30కి పోయేసి 4-5 అవర్స్ చేస్తే చాలు, మనకు కావాల్సినటువంటి అమౌంట్ వస్తుంది కాబట్టి మ్యాండేస్ ఇబ్బంది లేదు కాబట్టి అర్లీగానే పోయేసి అర్లీగా రమ్మని చెప్తున్నాం. ఎక్కువగా ఎండకు పని చేయకుండా చూడమని కోరుతున్నాం. ఆ ప్రికాషన్స్ అన్ని కూడా మేట్స్ ట్రైనింగ్లోనూ ఎఫ్ఐలకు ప్రతిరోజు చెప్తున్నాము. వాళ్ళు కూడా ఇంకా ట్రైనింగ్స్ కూడా ఇచ్చి ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా మీరు చెప్పిన ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. చెప్పండి ఇంకా అది మా మెయిన్.